ఏంటమ్మా ఏం జరిగింది? దిలీప్ ని మా నాన్న అరెస్ట్ చేయించారు సార్. అతని పోలీసులు లాకప్ లో పెట్టి కొడుతున్నారు. అంతేకాదు సార్, మా నాన్న నాకు బలవంతాన్ని పెళ్లి చేయాలని చూస్తున్నాడు. రేపు సాయంత్రమే పెళ్ళట. అలాగా సార్? అవును సార్. సార్, మీ జీవితంలో మీకు అన్యాయం చేసింది ఎవరో నాకు తెలుసు సార్. అదే మనిషి ఇప్పుడు కన్న కూతురని కూడా చూడకుండా తన స్వార్థానికి నన్ను బలి చేస్తున్నాడు. సార్, ఈ పరిస్థితిలో మీరే మాకు దిక్కు. ఎలాగైనా మాకు దారి చూపండి సార్. నాకేంటి అవసరం? ఒక తండ్రి తన కూతురు పెళ్లి తన ఇష్టం వరకు చేసుకుంటాడు. అవన్నీ మీ ఫ్యామిలీ విషయాలు. సార్, సార్ ప్లీజ్, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. ఎవరు నమ్ముకోమన్నారు? ఇక్కడ ఎవరు ఎవరిని నమ్ముకోనక్కర్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళ. అది కాదు సార్, మీ అంటే లేకపోతే నాకు చావే కదా సార్. అయితే చావు సార్. అంతే కాదు సార్, దిలీప్ కూడా బతకడు సార్. వాడిని కూడా చావమ్మా. అంతా కట్టకట్టుకుని చావండి. మధ్యలో నా డైవ్ వేస్ట్ చేయదు. పోయి గడిచి, ఇంకా చూస్తామేంటి, పోయి గడిచి. ఎందుకు సార్? ఎందుకు అమ్మాయి నా పేరు? వెళ్ళి ఇష్టమైన పెళ్లి చేసుకుని చావనివ్వండి. ఆ సంగతి తెలిసి దిలీప్ చస్తాడు. చావనివ్వండి సార్, మనకెందుకు? ఎవరు ఏమైనా సరే, నేను మాత్రం మీ మాట జవదాట్ను. ప్రియా ఇక్కడ కనిపించట్లేదు. గతంలో ఎంతో మంది ప్రేమికులు ప్రేమ కోసం చచ్చారు. వాళ్ళ లిస్టులో వీళ్ళు చేరతారు, చరిత్రలో మిగిలిపోతారు. మిగిలిపోనివ్వండి సార్. వీళ్ళకి సాయం చేయగలిగి కాపాడగలిగి నేను ఒక కసాయిలాగా రాయిలాగా కదలకుండా ఉంటానే తప్ప మీ మాట మాత్రం జవదాటను. నీ మాటలతో నన్ను వేధించకురా. నేను ఇదంతా చేసింది నా స్వార్థం కోసం. కూతుర్ని పోగొట్టుకున్న నేను బిడ్డలాంటి నిన్ను కూడా పోగొట్టుకోకూడదన్న స్వార్థం రా. నీ వల్ల రెండు నిండు ప్రాణాలు నిలబడతాయంటే, ఇద్దరు పసివాళ్ల ప్రేమ ఫలిస్తుందంటే నేనిచ్చిన మాట వెనక్కి తీసుకుంటున్నాను. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి వాళ్ళని కాపాడు. థ్యాంక్ యూ సార్. ప్రియా, మీ పెళ్లి జరుగుతుంది, ధైర్యంగా ఉండు. ఏమే, వాడితో లేచిపోదాం అనుకున్నావా? నన్నే మోసం చేస్తావా? రేపే నీ పెళ్లి. మా సార్, రేపొద్దునే ప్రియా పెళ్లి. దిలీప్ కాకుండా ఇంకెవరు తాలికట్టినా ప్రియా పెళ్లి మండపంలో సరిపోతుంది. రేపే దిలీప్ ను కోర్టులో ప్రవేశపెడుతున్నారు. దిలీప్ కోర్టుకు చేరేంత లోపల దేవరాజు మనుషులు దిలీప్ ను చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు సార్. అవును సార్, టైం కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఆల్ రైట్, దిలీప్ కోర్టుకు వెళ్ళేలోగా నేను ఎలాగైనా సరే అతన్ని తీసుకొస్తాను. మీరు ఒక కళ్యాణ మండపం బుక్ చేసి ప్రియను వాళ్ళ ఇంట్లో తప్పించి మండపాన్ని తీసుకురండి. అది ఎలాగో నేను తీసుకొచ్చారా? వెరీ గుడ్, త్వరగా రెడీ చేయండి. Yeah.
ఈ కేసుకు సంబంధించిన వాద ప్రతివాదనలు విన్న తరువాత రాజ్ కుమార్కు 5 సంవత్సరాలు కారాగార శిక్ష విధించడమైనది. ఎందుకు పనికి రాకుండా పోవాల్సింది నేను? ఈ రోజున ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యానంటే అందుకు కారణం మీరు మీరు నేర్పిన పాఠాలే మాస్టర్. గుడ్ సార్, ఒకసారి చూడండి. ప్రియా నమస్కారం మాస్టర్. బాగున్నావా? బాగున్నాను. ఈ బాబు మా బాబాయ్, మీ పేరే పెట్టుకున్నాను సార్. రాజ్ కుమార్. మాస్టర్ ఉత్తేజ్. మాస్టర్ మీ ఆశీర్వాదం వల్ల హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యారు మాస్టర్. శభాష్ రండి మాస్టర్. నేషనల్ లెవెల్ ఫుట్బాల్ మ్యాచ్ లో మన స్టేట్ తరఫున ఆడుతున్నాడు సార్. అవును సార్. కంగ్రాట్స్. వీడు ఓన్ గా జిమ్ పెట్టుకున్నాడు మాస్టర్. దట్స్ రైట్. బోత్ ఆర్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్. ఆహా, వెరీ హ్యాపీ. థాంక్యూ సార్. మాస్టర్ మాస్టర్ మీ దయవల్ల సిటీలో 4-5 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఓనర్ అయ్యాను మాస్టర్. అంతా నా సొంతం మాస్టర్. ఐ యామ్ వెరీ హ్యాపీ మ్యాన్. మాస్టర్ నైటింగేల్ పేరుతో పెద్ద మ్యూజిక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. నేను మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఆంధ్రదేశం అంతా మంచి పేరు తెచ్చుకున్నాను మాస్టర్. వెరీ గుడ్, థాంక్ యూ. ఈ రోజు నిజంగా ఐఎమ్ సో హ్యాపీ మాస్టర్. మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. కార్? నా కార్? ఎందుకు? లేదు ప్లీజ్ మాస్టర్, ప్లీజ్ మాస్టర్, రండి మాస్టర్, ప్లీజ్. ఏంటయ్యా ఇది? ఏదో మా తృప్తి కోసం మాస్టర్, ప్లీజ్. ఓకే. నా పేరు కాంచన. ఎస్విఎస్ కాలేజ్ లో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. కాంచన, ఐఎమ్ నో మోర్ ఎ కిడ్. ఇప్పుడు మీకు అభ్యంతరం లేదనుకుంటాను. కాంచన రాజా సార్? కాదనకయ్యా, గాడ్ బ్లెస్ యూ.